శ్రీకరణ్ శుభకరణ్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుందండి. కాకపోతే ఆ సమస్య ఎందుకు మన జీవితంలో చోటు చేసుకుందో మనకు తెలియకుండా, ఆ సమస్య బారిన మనం ఎలా పడ్డామో మనకు తెలియక సతమతమవుతూ మళ్ళీ మనకు తెలియకుండానే మనం చిక్కుల్లో పడుతూ ఉంటాం. కానీ మీకు తెలుసా అండి, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకి కారణమేమిటో? భూమిలో ఉన్నటువంటి అనేక రకాల కారకాల కారణంగా భూమిలో జియోపథిక్ స్ట్రెస్ అనేటువంటిది చోటు చేసుకుని అది మన జీవితంపై ప్రభావం చూపిస్తుంది. అందువల్లే మనం అనేకమైన సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం. కానీ ఆ స్ట్రెస్ని తగ్గించి మన సమస్యలకి పరిష్కార మార్గాలు చూపించాలనే సదుద్దేశంతో శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమమే శ్రీకరణ్ శుభకరణ్. ఇప్పటికే ఎంతోమందికి జియోపథిక్ స్ట్రెస్ని తగ్గించి వాళ్ళ జీవితాన్ని సరిదిద్ది వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాలు చూపిస్తున్నటువంటి శ్రీ టీకేఎన్ ప్రసాద్ గారు ఈ కార్యక్రమం ద్వారా మన ముందుకొస్తున్నారు. వారు అతి చిన్న వయసులోనే జ్యోతిష శాస్త్రం, ఫేస్ రీడింగ్, అలాగే భూగర్భ శాస్త్రం వంటి నిగాఢమైనటువంటి శాస్త్రాలని అధ్యయనం చేసి వాటి ద్వారా ఎంతోమందికి చక్కటి జీవితాల్ని అందిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ సమస్యలు కూడా తొలగి మీకు కూడా శుభాలు జరగాలని ఆకాంక్షిస్తూ శ్రీకారం చుట్టినటువంటి శ్రీకరణ్ శుభకరణ్ కార్యక్రమానికి మీతో పాటు ప్రఖ్యాత భూగర్భ శాస్త్ర నిపుణులు, జ్యోతిష శాస్త్ర నిపుణులు టీకేఎన్ ప్రసాద్ గారికి కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ శ్రీకరణ్ శుభకరణ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం అమ్మా. మరి ఈనాటి మన ప్రత్యేక కార్యక్రమంలో నెగటివ్ ఫోర్స్ గురించి, జియోపథిక్ స్ట్రెస్ గురించి తెలియజేస్తాన్నారు కదా, వివరంగా తెలియజే. అలాగేనమ్మా, తప్పకుండా తెలియజేస్తానమ్మా. ప్రసాద్ గారు, మీరు అతి చిన్న వయసులో ఈ జ్యోతిష శాస్త్రంలో, అలాగే ఫేస్ రీడింగ్లో, అలాగే భూగర్భ శాస్త్రంలో వీటన్నిటిలో కూడా అధ్యయనం చేశారు, అది కూడా అతి చిన్న వయసులో. ఎలా సాధ్యపడింది మీకు? యాక్చువల్లీ నేను బేసిక్గా ఆస్ట్రాలజర్ని. ఆస్ట్రాలజర్ అయితే నేను చాలామంది జాతకాలు చూసినాను. చూస్తే జాతకం చాలా బాగున్నా ఏదో ఒకటి ప్రాబ్లం ఉంటుంది దానికి. ఏంటి ప్రాబ్లం అని నేను అన్వేషించాను. అన్వేషిస్తే దాంట్లో నిజాలు ఎలా తెలిసినాయి అంటే, భూగర్భం నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఫోర్స్ వల్ల ఈ ప్రాబ్లం వస్తుందని తెలిసింది. అయితే దాన్ని నేను సూరత్ వెళ్ళాను, గుజరాత్లో కొన్ని కొన్ని ప్రాంతాలకు తిరిగి, నేపాల్ వెళ్ళినాను, జార్ఖండ్ వెళ్ళాను, కొన్ని రాష్ట్రాల్లో తిరిగి ఇది నేను అధ్యయనం చేయడం జరిగింది. ప్రజల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను తెలుగు జియోపథిక్ ట్రస్ట్ .com అని పెట్టి ఒక వెబ్సైట్ ఒకటి పెట్టినాను. మన జ్యోతిష్యుడు చెప్తాడు చాలా బాగుంటుంది నీ జాతకం అని చెప్తాడు, కానీ పని అవ్వదు అక్కడ. ఎందుకు అని జ్యోతిష్యుడిని తిట్టుకుంటారు. కానీ బాడీలో కనుక నెగిటివ్ ఫోర్స్ ఉంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అదే మన ఇంట్లో కూడా నెగిటివ్ ఫోర్స్ వస్తే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అంటే జియోపథిక్ ట్రెస్, అంటే జియో అంటే భూమి, పథిక్ అంటే బాధపడటం, ఇది గ్రీకు పదం. భూమి నుంచి వచ్చినటువంటి మ్యాగ్నెటిక్ రేస్లో నెగిటివ్ ఫోర్సు, పాజిటివ్ ఫోర్స్ అని రెండు ఫోర్సులు ఉంటాయి. అయితే మనం నెగిటివ్ ఫోర్స్ ఉన్న ఇంట్లో కనుక ఉన్నట్లయితే మన బాడీలోకి నెగిటివ్ ఫోర్స్ వెళ్ళి మన మైండ్లో థింకింగ్నెస్ మార్చి వేస్తుంది. అలాగే మనం గ్రహాల నుంచి వచ్చినటువంటి వేవ్స్ మన మీద పనిచేయకుండా పక్కకి జరిగిపోతుంది, జరుగుతూ ఉంది. దాని వలన ఈ ప్రాబ్లం వస్తానికి ఆస్కారం ఉంది. అసలు భూమిలో నెగిటివ్ ఫోర్స్ ఉందని మనకి ఎలా తెలుస్తుంది అంటే, జియోపథిక్ స్ట్రెస్ని కనిపెట్టడం ఎలా, కనుగొనటం? అమ్మా, మనం జియోపథిక్ స్ట్రెస్ ఉందా లేదా పరీక్షించుకోవాలంటే మన ఇంట్లో తూర్పు నుంచి పడమరికి స్లోగా మూవ్ అవుతూ ఈ కాపర్ రాడ్స్ రెండు చేతిలోకి తీసుకునేలాగా స్లోగా కదులుతున్నప్పుడు ఈ కాపర్ రాడ్స్ రెండు కూడా, అంటే మీకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు, ఈ రెండు కూడా ఆటోమేటిక్గా దానికి అంతటా ఇలా తిరిగిపోతాయి. రెండు కూడా జియోపథిక్ లైన్ ఉన్న ప్రాంతంలో ఇలా తిరిగిపోతాయి రెండుగా. అదే మనం తిప్పవసరం లేదు, ఆటోమేటిక్గా అయ్యే తిరుగుతాయి. అక్కడ మనం జియోపథిక్ లైన్ ఉన్నట్లు గుర్తించాలి. అదే దక్షిణం నుంచి ఉత్తరానికి వస్తున్నప్పుడు కూడా స్లోగా వెళ్తున్నప్పుడు ఈ కాపర్ రాడ్స్ రెండు ఇలా తీసుకువెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా రెండుగా ఇలా విడిపోతాయి. అంటే అక్కడ జియోపథిక్ లైన్ ఉన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. మరియు మనం ఇలాగ వెళ్తున్నప్పుడు ఈ ఒకదాని మీద ఒకటి కాపర్ రాడ్స్ రెండు వెక్కినట్లయితే అక్కడ జియోపథిక్ ఒరవడి ఎక్కువగా ఉన్నట్లు, అంటే అక్కడ జంక్షన్ ఉన్నట్లు మనం గుర్తించాలి. ఈ జంక్షన్ ఉన్న ప్రదేశంలో కనుక మనం బెడ్రూమ్లో ఉన్నట్లయితే, మనం బెడ్ మీద పడుకున్నట్లయితే మనకి 7 ఇయర్స్కి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి తగ్గిపోవటం జరుగుతుంది, ఆర్థిక పరిస్థితులు తారుమారవటం జరుగుతుంది, దంపతుల మధ్య కొట్లాటలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మనశ్శాంతి లేకపోవటం జరుగుతుంది. అదే వ్యాపారస్తుల్లో అయితే వ్యాపారంలో లాస్ ఎక్కువగా కనిపిస్తానికి ఆస్కారం ఉంది. దీని వలన అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి జియోపథిక్ స్ట్రెస్ వలన.
ఇది నెగిటివ్ ఫోర్స్. జియో అంటే భూమి, పతిక్ అంటే బాధపడటం. ఇది గ్రీక్ పదం. అలాగే ప్రసాద్ గారు, పరిసర వాస్తు వేరు, భూగర్భ వాస్తు వేరు, అయితే రెండిట్లకి మధ్య వ్యత్యాసం ఏంటంటారు? అమ్మా, భూగర్భ వాస్తు అంటే భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్, అంటే ఆ నెగిటివ్ ఫోర్స్ ఎలాగ వస్తుంది. వాస్తు చెప్తాడు, పరిసరాల వాస్తు చెప్తాడు, కానీ భూగర్భ వాస్తు గురించి పట్టించుకుంటలేదు. భూమిలో ఉన్నటువంటి అగ్ని పర్వతాలు కావచ్చు, మృత్యు కళేబారాలు కావచ్చు, లేతే అభ్రకం పొరలు కానీ, ఏదైనా భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ బయటకు వస్తూ ఉంటుంది. మృత్యు కళేబారాల నుంచి కూడా వస్తూ ఉంటుంది. అదే కొన్ని కిలోమీటర్ల కింద అగ్ని పర్వతాలు ఉండొచ్చు, లేకపోతే భూగర్భ డ్రైనేజెస్ ఉండొచ్చు, లేదా గృహాలు ఉండొచ్చు, భూగర్భ గృహాలు ఉండొచ్చు. దాని నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఫోర్స్ వల్ల మనం అనేక ఇబ్బందులకు గురవుతుంది జరుగుతుందమ్మా. పరిసరాలు వాస్తు అంటే ఆకాశం నుంచి పడినటువంటి వాటర్, ఏదే వర్షపు నీరు తూర్పుకు కానీ, ఈశాన్యానికి కానీ, ఉత్తరానికి కానీ వెళితే, పరిసర ఆ ఇంట్లో ఉన్న సింహద్వారం అంపడ వెళితే ఆ ఇల్లు చాలా సుభిక్షితంగా ఉంటుందని అంటూ ఉంటారు. కానీ భూగర్భ వాస్తు గురించి ఎవరూ పట్టించుకుంటలేదు ఈ కాలంలో. కృష్ణ వాస్తులో రాసి ఉంది, క్లియర్గా రాసి ఉంది, భూగర్భ వాస్తు గురించి క్లుప్తంగా చెప్తం జరిగింది, మన వేదాల్లో కూడా ఉంది. కానీ వాస్తు నిపుణులు ఎవరూ కూడా భూగర్భ వాస్తు గురించి ఈ కాలంలో పట్టించుకుంటలేదు. ప్రజెంట్ మీరు వాస్తు చూస్తారు, పరిసరాల వాస్తు చూస్తారు, చాలా బాగుందని ఆ ఇంట్లో గృహప్రవేశం చేస్తారు. అయితే ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఒక 6 మంత్స్కో 3 మంత్స్కో ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. దానికి కారణం ఏంటి? జాతకం అంతా బాగుంది, అద్భుతంగా ఉంది. దానికి కారణం ఏంటి? నెగిటివ్ ఫోర్స్ అంటే జియోపతిక్ స్ట్రెస్. భూమి నుంచి వచ్చినటువంటి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్లో నెగిటివ్ ఫోర్స్ కనుక వస్తున్నట్లయితే ఆర్థిక పరిస్థితి తారుమారు అయిపోవటం జరుగుతుంది, లేదా హెల్త్ ప్రాబ్లం వస్తుంది జరుగుతుంది. దానికి కారణం ఏంటి? నెగిటివ్ ఫోర్స్. మనం జియోపతిక్ స్ట్రెస్ ఉందా లేదా మనం గుర్తించి దానికి తగిన రెమెడీ చేసుకున్నట్లయితే చాలా కుటుంబం చాలా ఆనందంగా సుఖసంతోషాలతోటి ఉండడానికి ఆస్కారం ఉంది. చూశారు కదండి, ఇవి జియోపతిక్ లక్షణాలు. మరి ఇటువంటి లక్షణాలు మీకు కూడా కనిపిస్తున్నాయా? తద్వారా కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయా? మరి వాటిని మీరు కూడా తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి వ్యక్తిగతంగా ప్రసాద్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వారిని సంప్రదించి మీ సమస్య ఏమిటో వారికి వివరించండి. తప్పకుండా ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని పొంది చక్కటి ఫలితాలను పొందండి. జియోపతిక్ స్ట్రెస్ అండ్ నెగిటివ్ ఫోర్స్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక స్వల్ప విరామం. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు అన్నారు భూగర్భ వాస్తుకి పరిసర వాస్తుకి వ్యత్యాసం ఏంటనేది తెలియజేశారు. అయితే ఇది కేవలం మన నివాసం ఉండే ప్రదేశాలు అంటే ఇళ్లకు మాత్రమే వర్తిస్తుందా, లేక ఆఫీసులు, ఫ్యాక్టరీలు, ఫ్యాక్టరీలకి, ఆఫీసులకి, వ్యాపారం చేసి షాపులకు కూడా వర్తిస్తుందమ్మా? ఉదాహరణకి జియోపతిక్ స్ట్రెస్ ఉన్న ప్రాంతాన్ని మనం పరిశీలించినట్లయితే, నేను ఒకటి చెప్తాను మీకు, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రంలో ఉన్నాం మనం అందరం కూడా. ఈ వేవ్స్ మన ఫోటోలో ఎంతైతే వేవ్స్ ఉన్నాయో మన బాడీలో కూడా అంతే వేవ్స్ ఉంటాయి. అదే ఫ్యాక్టరీలో ఎంతైతే వరవడిగా నెగిటివ్ ఫోర్స్ ఉందో అంతే మోతాదులో ఫోటోలో కూడా వస్తుంది. ఉదాహరణకు మీరే చూడండి, ఇది వైజాగ్లో ఉన్నటువంటి ఒక ఫ్యాక్టరీ. ఇది ఈ ఫ్యాక్టరీని కాపర్ రాడ్తో పరిశీలించినట్లయితే ఇది కాపర్ రాడ్ నెగిటివ్ ఫోర్స్ ఉంటే తిరిగిపోవటం జరుగుతుంది. ఒకసారి మీరే పరీక్షించండి. మీరు అంటే ఈ ఫ్యాక్టరీ కేసు ఇండికేట్ చేస్తుంది కాపర్ రాడ్ అంటే ది ఫ్యాక్టరీలో నెగిటివ్ ఫోర్స్ ఉందని మనం అనుకోవాలి. అలాగే ఇదే ఫ్యాక్టరీ కాడికి మనం వెళ్ళినట్లయితే, వైజాగ్లో ఉంది ఈ ఫ్యాక్టరీ, వెళ్ళినట్లయితే అక్కడ నెగిటివ్ ఫోర్స్ స్పష్టంగా కనిపిస్తుంది, మనకి తెలుస్తుంది. కాపర్ రాడ్స్తో కానీ, యూనివర్సల్ ఆర్ డిటెక్టర్తో కానీ మనం చూడవచ్చు. ఇది ఇన్ఫోరెడ్ కిరణాలు, ఆల్ట్రావైలెట్ రేస్ కనుక ఎక్కువ మోతాదులో కనుక ఉంటే నెగిటివ్ ఫోర్స్ తీవ్ర ప్రభావం ఎంత ఉందో మనం ముందు క్యాల్కులేషన్ వేసుకున్న తర్వాత దానికి తగిన రెమెడీ కనుక మనం చేసుకున్నట్లయితే ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది పక్కకు తప్పకుండా జరుగుతుంది. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు అన్నారు వైజాగ్ లో ఉన్న ఒక ఫ్యాక్టరీకి నెగిటివ్ ఫోర్స్ సుస్పష్టంగా కనిపిస్తుందని, అయితే దాని వల్ల ఎటువంటి పరిణామాలు సంభవిస్తాయంటారు? అమ్మ, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయమ్మా. వైజాగ్ లో ఉన్న ఫ్యాక్టరీలో నెగిటివ్ ఫోర్స్ తీవ్ర స్థాయిలో ఉంది. అక్కడ ఎయిర్ బ్లాకేజెస్ వచ్చి బాయిలర్ పేలిపోయడం జరిగింది. అంటే దానికి ఆ ఫ్యాక్టరీ యజమానికి 1 కోటి 1.25 కోట్ల లాస్ అయింది. అదే ఫ్యాక్టరీలో కార్మికులు స్ట్రైక్ చేస్తా మొదలెట్టారు. అదే ఫ్యాక్టరీలో 100 టన్నులు అయ్యి ఉత్పత్తి 10 టన్నులకు పడిపోయింది. నెగిటివ్ ఫోర్స్ కనుక ఉంటే, జియోపతిక్ స్ట్రెస్ ఉంటే ఆ ఫ్యాక్టరీలో యజమానికి ఎక్కువ లాస్ అవడానికి ఆస్కారం ఉంది. అయితే ఫ్యాక్టరీ యజమాని కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే జియోపతిక్ లైన్ ఉందా లేదా చూసుకోవాలి. చూసుకుంటే ఈయనకి 2-3 ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇదే కనుక జియోపతిక్ లైన్ 7 సంవత్సరాలు కనుక ఫ్యాక్టరీలో ఉంటే ఈ 2 ఫ్యాక్టరీలు 3 ఫ్యాక్టరీలు అమ్ముకొని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఏర్పడుద్ది. ఇదివరకు కాలంలో చాలా 5-6 ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళు కూడా రోడ్డు మీద పడిపోయారు. కానీ జాతకం పరిశీలించినట్లయితే వాళ్ళ జాతకం చాలా బాగుంది. ఎంచేత ప్రాబ్లం అయింది అంటే ఈ నెగిటివ్ ఫోర్స్ వలన ఇలాంటి ప్రాబ్లం జరగడానికి ఆస్కారం ఉంది. కొన్ని కోట్ల రూపాయలతోటి రన్ చేస్తున్నటువంటి ఫ్యాక్టరీలు కానీ ఇంకా వ్యాపారాలు ఏవైనా
సడన్ గా ఇప్పుడు జియోపతిక్ స్ట్రెస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటారు, కానీ సడన్ గా అవన్నీ వదిలిపెట్టేసి రావడం అనేది చాలా కష్టతరమైన విషయం. అయితే దానికి రెమెడీ ఏంటంటారు? అమ్మ, దీనికి చాలా మంచి రెమెడీస్ ఉన్నాయమ్మా. ఫస్ట్ ఫ్యాక్టరీలోకి వెళ్ళి యూనివర్సల్ ఆర్ఆర్ స్కానర్ తోటి కానీ యూనివర్సల్ ఆర్ఆర్ డిటెక్టర్ తోటి కానీ మనం ఫ్యాక్టరీలో వెళ్ళి పరిశీలించి జియోపతిక్ లైన్ వరవడి ఎంత మేర ఉందో గుర్తించి ఆ ప్లేసుల్లో తగిన రెమెడీ కనుక చేసుకున్నట్లయితే భూమి నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఫోర్స్ పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. అలాగే భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ కూడా వస్తానికి ఆస్కారం ఉంది. ఆ నెగిటివ్ ఫోర్స్ని హీలింగ్లో పైకి పంపినట్లయితే ఆ ఫ్యాక్టరీ 100 టన్నులు ఉత్పత్తి అయ్యి ఫ్యాక్టరీ 100-150 టన్నుల దాకా ఉత్పత్తి జరుగుతానికి ఆస్కారం ఉందమ్మా. కార్మికులు కూడా సంతోషంగా ఉంటారు, కార్మికుల సమ్మి అలాంటివి ఏమి జరగదమ్మా. అయితే ఫ్యాక్టరీ యజమాని కూడా ఆర్థికంగా లాభాల్లో ఎక్కువ లాభాలు గడిస్తానికి ఆస్కారం ఉంది. ఇలా గడించిన తర్వాత ఇంకో ఫ్యాక్టరీ కట్టుకుంటా కూడా ఆస్కారం ఉందమ్మా. ఈ నెగిటివ్ ఫోర్స్ వలన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. నెగిటివ్ ఫోర్స్ కనుక ఫ్యాక్టరీలో ఉంటే ఫ్యాక్టరీలో ఎక్కువ ఉత్పత్తి 100 టన్నులు అయ్యి ఉత్పత్తి 10 టన్నులు పడిపోతాం, లేదంటే ఎయిర్ బ్లాకేజెస్ అయ్యి బాయిలర్ బరస్ట్ అవుతుంది జరుగుతానికి ఆస్కారం ఉందమ్మా. అలా కార్మికుల్లో సమ్మెలు చేస్తాం లేకపోతే లాకౌట్లు చేస్తాం కానీ ఇలాంటి ఆస్కారం ఉందమ్మా. దీనివలన ఫ్యాక్టరీ యజమానులు నష్టపోవటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. దానికి మీరు జియోపతిక్ లైన్ ఉందా లేదా పరీక్షించుకొని ఎంత వరవడిలో ఉందో చూసి దానికి తగిన రెమెడీ కనుక చేసుకున్నట్లయితే ఆ ఫ్యాక్టరీ యజమాని వేరొక ఫ్యాక్టరీ కూడా కడతానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాక ఆస్కారం ఉందమ్మా. ప్రసాద్ గారు, చాలా రకాల రెమెడీలు అయితే ఉంటాయంటే మీ వంటి నిపుణులు కనుక సంప్రదిస్తే మీరు రెమెడీస్ ఇస్తా అన్నారు. అంటే మొత్తం రెమెడీస్ ఎన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఉన్నాయి? ఓ సుస్పష్టంగా కొన్ని రెమెడీస్ గురించి చెప్పగలను. ఈ జియోపతిక్ టెస్ట్లో 4 రెమెడీస్ ఉన్నాయి ముఖ్యమైనటువంటి. అయితే జియోపతిక్ లైన్స్ వరవడిని ఎంత మోతాదులో ఉందో ఫస్ట్ గుర్తించాలి. గుర్తించిన తర్వాత ఆ జియోపతిక్ లైన్స్ మీద హీల్ చేసిన క్రిస్టల్ ద్వారా మనం ఎంత వరవడిగా ఉందో గమనించి దానికి ఎన్ని రాడ్స్ అనేవి పడతాయి చూసి అక్కడ ఉంచినట్లయితే భూమి నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఫోర్స్ పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. అలాగే భూమి నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఫోర్స్ ఎలా ఏదైతే ఉందో దానికి భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ జారడానికి ఆస్కారం ఉంది. అయితే జియోపతిక్ లైన్ ఫస్ట్ క్రిస్టల్ యూజ్ చేసిన తర్వాత పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. అయితే భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ని హీలింగ్ ద్వారా పైకి పంపినట్లయితే అక్కడ ఫ్యాక్టరీ ఉన్నంత కాలము 100 ఏళ్ళు ఉన్నాయి, 200 ఏళ్ళు ఉన్నాయి, 300 ఏళ్ళు ఉండనే నెగిటివ్ ఫోర్స్ ఇంకా రానే రాదు. ఆ ఫ్యాక్టరీ యజమానికి ఆర్థికంగా చాలా అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తానికి ఆస్కారం ఉంది. అలాగే ప్రసాద్ గారు, మొదటి రెమెడీ క్రిస్టల్ రాడ్ని యూజ్ చేయాలని చెప్పన్నారు, రెండో రెమెడీ ఏంటంటారు, ఎలా తొలగించవచ్చు? అమ్మ, భూమి ఉపరితలం మీద నెగిటివ్ ఫోర్స్ అనేది జమ అవుతుంది జరుగుతుంది. అది అప్పుడు ఏం చేయాలంటే నేను నేపాల్లో శుద్ధ చైతన్యం అనేటువంటి హీలింగ్ వైట్ లైట్ తెచ్చుకునే విధానం నేర్చుకున్నాను నేను మెడిటేషన్లో. ఆ హీలింగ్ చేసి ఆ యొక్క బయట నుంచి వచ్చినటువంటి నెగిటివ్ ఫోర్స్ని పైకి పంపడం జరుగుతుంది. దానివలన జియోపతిక్ లైను ఇక్కడ క్లియర్ అవుతుంది, భూమి ఉపరితలం మీద నుంచి వచ్చే నెగిటివ్ ఫోర్స్ కూడా క్లియర్ అవుద్ది. అప్పుడు ఫ్యాక్టరీలో కార్మికులు సంతోషంగా ఏ సమ్యలు లేకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఉత్పత్తి సామర్థ్యం కూడా పెరుగుతానికి ఆస్కారం ఉంది. అదే ఫ్యాక్టరీ యజమానికి ఆర్థికంగా చాలా బాగుండటానికి ఆస్కారం ఉంది. దీనివలన ఫ్యాక్టరీ యజమాని త్వరలోనే 1-4 సంవత్సరాల్లో వేరే ఫ్యాక్టరీ కట్టుకోవడానికి కూడా ఆస్కారం కలుగుతానికి ఆస్కారం ఉంది. ప్రసాద్ గారు, ఇప్పటివరకు 2 రెమెడీస్ చూపించారు ప్రేక్షకులకి, అలాగే ఇంకొక రెమెడీ ఏంటంటారు స్ట్రెస్ని తగ్గించడానికి? చాలా మంచిదమ్మా, చూపిస్తాను. జియోపతిక్ లైన్ వరవడి ఎక్కువగా ఉన్నట్లయితే మనం క్రిస్టల్ పిరమిడ్ హీల్ చేసిన క్రిస్టల్ పిరమిడ్ని అక్కడ ఉంచినట్లయితే ఎంత మోతాదులో ఉందో ముందు పరీక్షించుకుని దానికి తగిన మోతాదులో ఈ యొక్క పిరమిడ్లు ఉంచినట్లయితే ఆ వేవ్స్ పక్కకి తప్పుకోవడం జరుగుతుందమ్మా. ఇది 3వ రెమెడీ అమ్మా. వరవడి ఎక్కువగా ఉన్నట్లయితే క్రిస్టల్ రాడ్స్తో పాటు దాని వరవడిని పరీక్షించి ఈ యొక్క పిరమిడ్లను కూడా అక్కడ హీల్ చేసిన పిరమిడ్లను కూడా ఇదే సైజు పెట్టచ్చు లేదా ఇంకా పెద్ద సైజు పెట్టచ్చు. ఎంత సైజు పడుతుందో మేము చూసిన తర్వాత దాన్ని హీల్ చేసి ఆ పిరమిడ్లు కూడా ఉంచినట్లయితే అక్కడ నెగిటివ్ ఫోర్స్ అనేది పక్కగా తప్పుకోవడం జరుగుతుంది. విన్నారు కదండి, ప్రసాద్ గారు చెప్పిన లక్షణాలు మీ దైనందిన జీవితంలో మీకు కూడా కనిపిస్తున్నాయా? మరి ఆ సమస్యల్ని మీరు కూడా తొలగించుకోవాలనుకుంటున్నారా? అయితే స్క్రీన్పై కనిపిస్తున్న నంబర్స్కి ఫోన్ చేసి వ్యక్తిగతంగా ప్రసాద్ గారు అపాయింట్మెంట్ తీసుకుని వారిని సంప్రదించి మీకున్నటువంటి సమస్య ఏమిటో వారికి వివరిస్తే
తప్పకుండా స్ట్రెస్ ని తొలగించి మీకు ఒక చక్కటి పరిష్కార మార్గాన్ని చూపిస్తారు. తద్వారా మీ జీవితం సుఖమయమవుతుంది. జియోపథిక్ స్ట్రెస్ అండ్ నెగిటివ్ ఫోర్స్ కార్యక్రమంలో మరొక స్వల్ప విరామం. అలాగే ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు అన్నారు అంటే ఒరవడిని బట్టి పిరమిడ్స్ సైజ్ వారీగా పెట్టుకోవాలి అని. ఒకవేళ ఎవరైనా వాళ్ళంతటి వాళ్ళు చిన్న పెద్ద సైజుల్లో స్ట్రెస్ని తగ్గించుకోవచ్చు అనే ఉద్దేశంతో పిరమిడ్స్ పెట్టుకుంటే అనుకూల పరిస్థితులతో పాటు ప్రతికూల పరిస్థితులు కూడా ఎదురయ్యే అవకాశం ఉందంట. అనుకూల పరిస్థితులు ఏర్పడవు కానీ ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయమ్మా. ఆ నెగిటివ్ ఫోర్స్ వెళ్ళదు, ఒరవడి ఇంకా ఎక్కువ అవుతానికి ఆస్కారం ఉందమ్మా. అది ఎక్కడ పెట్టాలో, ఈ యొక్క పిరమిడ్స్ ఎంత వరకు పెట్టాలో అంతవరకునే పెట్టాలమ్మా. దాని ఒరవడిని బట్టి మనం దాన్ని ఏ యాంగిల్లో పెట్టాలి దాన్ని యూజ్ చేస్తాం జరుగుతుందమ్మా. పెట్టిన తర్వాత మా యూనివర్సల్ ఆర్ఆర్ స్కానర్లతో పరీక్షించి చూస్తామమ్మా, అది బయటికి వెళ్ళిందా నెగిటివ్ ఫోర్స్ లేదా. బయటికి వెళ్ళలేకపోతే మళ్ళీ దాన్ని యాంగిల్ మార్చుకుంటామమ్మా. యాంగిల్ మార్చుకున్నది అది బయటికి వెళితే ఓకే, లేదంటే వేరే పిరమిడ్ని ఉపయోగించి దాన్ని బయటికి పంపడం జరుగుతుందమ్మా. విన్నారు కదండి, ప్రసాద్ గారు చెప్పినట్టుగా అంటే మనం ఎవరికి తోచినట్టుగా వాళ్ళు స్ట్రెస్ని తగ్గించేసుకోవచ్చు అనే ఉద్దేశంతో పిరమిడ్స్ని పెట్టుకుంటూ ఉంటాం. కాకపోతే వారు చెప్పినట్టుగా నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఆ ఒరవడిని బట్టి వాళ్ళ పరికరాలతో వాళ్ళు టెస్ట్ చేసిన తర్వాత ఆ స్ట్రెస్ అనేది ఎంత పరిమాణంలో ఉంది అనేది వాళ్ళు నిర్ధారించిన తర్వాత ఈ పిరమిడ్స్ని వాళ్ళు ఎంత సైజులో పెట్టుకోవాలో నిపుణులే నిర్ధారిస్తారు. కాబట్టి మనంతటా మనం పెట్టుకోవడం వల్ల అనుకూల పరిస్థితులు వస్తాయో లేదో తెలియదు, కానీ ప్రతికూల పరిస్థితులు మాత్రం సంభవించడానికి 100% అవకాశం ఉందని ప్రసాద్ గారు చెప్తున్నారు. కాబట్టి దయచేసి అటువంటి ప్రయత్నాలు మాత్రం చేయకూడదని వారు సలహా ఇస్తున్నారండి. అలాగే ప్రసాద్ గారు, ఇప్పటి వరకు 3 రెమెడీలు చూపించారు ప్రేక్షకులకి మీ పరికరాలన్నిటితో పాటు. అయితే ఇప్పుడు 4వ రెమెడీ ఏంటంటారు? అమ్మ, రాగి స్తోపం అనేది 4వ రెమెడీ అమ్మా. ఈ రాగి స్తోపంలో కొన్ని ధాతువులు వేసి దాన్ని జియోపతిక్ లైన్ జంక్షన్ బాక్స్లో మేము ఏ ధాతువులు పడతాయో మేము దాన్ని నిర్ధారించి వేసిన తర్వాత ఇలా క్లోజ్ చేసి, ధాతువులు వేసిన తర్వాత ఇలా క్లోజ్ చేస్తాం. చూసిన తర్వాత ఆ జియోపతిక్ వరవడిని బట్టి అక్కడ ఇది ఉంచడం జరుగుతుందమ్మా. అది ఏ యాంగిల్లో ఉంచాలో అది మిషన్ చేత చూసి, యూనివర్సల్ ఆర్ఆర్ స్కానర్లో చూసి దీన్ని ఉంచినట్లయితే ఆ యొక్క వరవడి నెగిటివ్ ఫోర్స్ పక్కకు తప్పుకోవడం జరుగుతుందమ్మా. అంటే కొన్ని మిశ్రమమైనటువంటి ధాతువులు ఈ దీంట్లో స్తూపంలో, రాగి స్తూపంలో పెట్టి ఇలా లాక్ చేస్తాం జరుగుతుందమ్మా. జియోపతిక్ జంక్షన్ బాక్స్లో ఈ కనుక ఉంచినట్లయితే ఆ నెగిటివ్ ఫోర్స్ అనేది పక్కకు తప్పుకోవడం జరుగుతుంది. సో ప్రసాద్ గారు ఈ 4 రెమెడీస్ కూడా చాలా చక్కగా వివరించారండి, ప్రేక్షకులందరికీ కూడా అర్థమయ్యేట్టుగా. చూశారు కదండి, అంటే అనేకమైనటువంటి సమస్యలకి ఎటువంటి రెమెడీస్ తీసుకోవచ్చు జియోపతిక్ స్ట్రెస్కి అనేది ప్రసాద్ గారు చాలా చక్కగా వివరించారు కదా. మరి మీకు కూడా జియోపతిక్ ద్వారా నెగిటివ్ ఫోర్ సమస్య మీకు ఉండొచ్చు, తద్వారా అనేకమైనటువంటి సమస్యలతో మీరు బాధపడుతూ ఉండొచ్చు. మరి ఆ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలి అంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి ప్రసాద్ గారి అపాయింట్మెంట్ తీసుకుని వారిని సంప్రదించి మీ సమస్యను పరిష్కరించుకుని చక్కటి ఫలితాలను పొందండి. ప్రసాద్ గారు, ఇందాక మీరు జియోపతిక్ స్ట్రెస్ కారణంగా కలిగేటువంటి నష్టాల గురించి కాస్త క్లుప్తంగా ప్రేక్షకులకు వివరించారు. అయితే ఇంకాస్త వివరంగా అసలు ఈ జియోపతిక్ స్ట్రెస్ కారణంగా వచ్చేటువంటి దుష్ఫలితాల గురించి తెలియజేస్తారు. చాలా మంచిదమ్మా. జియోపతిక్ స్ట్రెస్, జియో అంటే భూమి, పతిక్ అంటే బాధపడటం. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ సెక్టర్ నుంచి నెగిటివ్ ఫోర్స్ కనుక వస్తున్నట్లయితే మనం ఆ ఇంట్లో నివాసం ఉంటే ఆర్థిక పరిస్థితులు తారుమారవటం జరుగుతుంది. దంపతుల మధ్య కొట్లాటలు జరుగుతానికి ఆస్కారం ఉంది. అలాగే పెళ్ళైన వారు విడిపోతానికి కూడా ఆస్కారం ఉంది. పిల్లల్లో అప్పుడు దాకా బాగా చదువుకున్న వారు చదువు తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. ఆర్థిక పరిస్థితి తారుమారు అవుతూ ఉంటే వాళ్ళింట్లో దొంగలు పడి దోసుకెళ్ళిపోతాం కానీ, లేదంటే ఆయన దాచుకున్న డబ్బు ఎవరన్నా బంధువులు కావచ్చు లేదా ఫ్రెండ్స్ కావచ్చు అప్పమ్మని చెప్పి అప్పు ఎగ్గొడతాం కానీ, ఇలాంటి ఆర్థిక పరిస్థితి చాలా తీవ్రమైన పరిస్థితుల్లో జియోపతిక్ స్ట్రెస్ ఉన్నట్లయితే ఆ వ్యక్తి జేబులో చిల్లు కావాలి లేకుండా బయట గౌరవ మర్యాదలు లేకుండా పోతానికి ఆస్కారం ఉంది. జియోపతిక్ లైన్ కనుక ఉన్నట్లయితే, ఆ లైన్ మీద పడుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి, బాడీలో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే కోర్టు కేసులు జరిగే అవకాశం ఉంది. అప్పుడు దాకా దాచుకున్న డబ్బు ఏదో ఎవరన్నా బంధువులో లేదా ఫ్రెండ్స్లో అప్పివ్వడం జరుగుతుంది. అప్పిస్తే తిరిగి రాకుండా జరుగుతుంది. దీని అందరికీ కారణం జియోపతిక్ స్ట్రెస్. మన ఆర్థిక పరిస్థితిని తారుమారు చేసి గుణం ఈ నెగిటివ్ ఫోర్స్కి ఉంది. కాబట్టి ప్రతివారు కూడా నెగిటివ్ ఫోర్స్ లేకుండా, భూమిలో జియోపతిక్ స్ట్రెస్ లేకుండా చూసుకుంటే చాలా మంచి జరుగుతానికి ఆస్కారం ఉంది. అలాగే పెళ్ళైన దంపతులు కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పుడు 3 ఏళ్ళైనా 4 ఏళ్ళైనా 5 ఏళ్ళైనా పిల్లలు పుట్టకపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏమిటి?
డాక్టర్ సంప్రదిస్తారు, కరెక్టే. కానీ మీరు ఆ ఇంట్లో నెగిటివ్ పోర్స్ అంటే జియోపతిక్ ట్రెస్ ఉంటే కనుక ఇలాంటి లక్షణాలు, పిల్లలు పుట్టకుండా ఆబార్షన్ జరుగుతానికి ఎక్కువ ఆస్కారం ఉంది, లేదంటే హెల్త్ ప్రాబ్లం జరుగుతానికి ఆస్కారం ఉంది, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లోపించడం జరుగుతానికి ఆస్కారం ఉంది, ఇలాంటి అనేక కారణాలు ఈ జియోపతిక్ ట్రెస్ వలన మనకు కలుగుదానికి ఆస్కారం ఉన్నది. ప్రసాద్ గారు, ఇప్పటి వరకు అంటే ఫ్యాక్టరీల గురించి, అలాగే మన నివాసం ఉంటున్నటువంటి ఇళ్లల్లో స్ట్రెస్ని మనం ఎలా కనుక్కోవాలి, అలాగే రెమెడీస్ ఏంటనేది వివరించారు. అయితే ఇక రియల్ ఎస్టేట్ రంగం దగ్గరికి వస్తే వాళ్ళు ముందుగా భూమిని కొనుగోలు చేస్తారు, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ ప్రారంభిస్తారు. అయితే ఆ భూమిలో జియోపతిక్ స్ట్రెస్ ఉందా లేదా అనేది ఎలా కనుగొంటాం, అంటే వాటి లక్షణాలు మనకు ఎలా తెలుస్తాయి? అమ్మా, జియోపతిక్ ఉన్న భూమి లక్షణాల్లో పిల్లులు ఎక్కువగా నివాసం ఉంటా ఉంటాయి, తేనెపట్టులు ఎక్కువగా పడుతూ ఉంటాయి, అక్కడ చెట్లు అంటే జియోపతిక్ వరవడి ఎక్కువగా ఉన్న చోట భూమిలో చెట్ల దగ్గర కణతలు కణతల కింద ఏర్పడతాయి. జియోపతిక్ వరవడి ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో చెట్లకి కణతలు పిచ్చి పిచ్చగా అంటే రెండు స్థలకాయల చెట్లు అలాగ ఉండటానికి ఆస్కారం ఉంది, అదే అక్కడ పిడుగులు పడటానికి కూడా ఆస్కారం ఉంది. మరియు చెదల పడటానికి అంటే జియోపతిక్ లైన్స్ ఉన్న చోట భూమిలో ఎక్కువ చెదలు పడటానికి ఆస్కారం ఉంది. అలాగే పిల్లులు నివాస యోగ్యమైనటువంటి ప్రదేశం జియోపతిక్ ట్రెస్ ఉన్న చోట పిల్లులు ఎక్కువగా స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. అయితే కుక్కలమైతే జియోపతిక్ ట్రెస్ ఉన్న చోట ఉండవు, ఆవులు కానీ కుక్కలు కానీ ఆ ప్రదేశంలో ఉండవు. పిల్లులు ఎక్కువ నివాసం ఉండటానికి ఆస్కారం ఉంది, అలాగే గబ్బిలాలు కూడా ఉండటానికి ఆస్కారం ఉంది. అయితే దీంట్లో జియోపతిక్ లైన్ క్రాస్ కనుక ఉన్నట్లయితే అంటే జంక్షన్ బాక్స్ ఉన్నట్లయితే అక్కడ చెట్టు వికృతాకారంలో చెట్లు ఉండటానికి ఆస్కారం ఉంది. అలాగే భూమి నిర్జీవం అంటే భూమిలో ఉన్నటువంటి భూమిని చూస్తే అది కళ అంటే కళాత్మక ద్వారా ఉండకుండా నిర్జీవనంగా ఉన్నట్టు భూమి కనిపిస్తుందమ్మా. అలాగే ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు అన్నారు అనేకమైనటువంటి లక్షణాలు వివరించారు ఆ యొక్క భూమి ఎలా ఉంటుంది అనేది. అయితే ఒకవేళ తెలుసో తెలియకో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు ఆ భూమిని కొనుగోలు చేసి కన్స్ట్రక్షన్ ప్రారంభించేస్తే వాళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటారు, దానికి రెమెడీస్ ఎలా ఉంటాయంటారు? అమ్మా, తెలుసో తెలియకో రియల్టర్ భూమిని కొనుగోలు చేసి కన్స్ట్రక్షన్ మొదలెట్టినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయమ్మా. పార్ట్నర్ల మధ్య విభేదాలు తల ఎత్తవచ్చు, లేదా పక్కింటి వారితో గొడవలు రావచ్చు, లేదా కోర్టు వ్యవహారాల్లో తలదొచ్చవచ్చు. అంటే బిల్డర్ ఒక 3 సంవత్సరాల్లో అపార్ట్మెంట్ కట్టవలసిన వారు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు అయిన సందర్భాలు అనేకం చూస్తూ ఉన్నాం మన సిటీలో. దానికి అంతటికీ కారణం జియోపతిక్ ట్రెస్. అయితే దానికి మీరు తగిన రెమెడీ చేసుకున్నట్లయితే 3 సంవత్సరాల్లో అయినటువంటి కన్స్ట్రక్షన్ 2.5 సంవత్సరాల్లో 3 సంవత్సరాల లోపలనే పూర్తి చేసి ఆ ఫ్లాట్లు సకాలంలో అమ్ముతుంది జరుగుతుంది. దాన్ని బట్టి ఇంకో ఈ బిల్డర్ ఇంకో అపార్ట్మెంట్కి వెళ్ళడానికి జరుగుతుంది. అలాగే ఇవేమీ పెట్టించుకోకుండా కోర్టు వ్యవహారంలో వెళ్ళినాడనుకో ఈ బిల్డర్ అనేది లాస్ అవుతుంది జరుగుతుందమ్మా. లాస్ అవుతుంది జరిగితే చాలా ఆర్థిక నష్టాల్లోకి వెళ్ళిపోతాం జరుగుతుంది, ఆ కన్స్ట్రక్షన్ పూర్తి చేయలేకుండా ఉంటాడు. దీనంతటికీ కారణం జియోపతిక్ ట్రెస్ అంటే నెగిటివ్ ఫోర్స్ కారణం అమ్మా. అది ఫస్ట్ మనం గుర్తించి దానికి తగిన రెమెడీ కనుక చేసుకున్నట్లయితే ఆ బిల్డర్కి చాలా ఆర్థిక పరంగా మంచి అభివృద్ధి పదంలోకి మున్ముందుకు వెళ్ళడానికి జరుగుతానికి ఆస్కారం ఉంది. ప్రసాద్ గారి వాటి కార్యక్రమంలో అసలు జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే మరి అటువంటి స్ట్రెస్ని ఎదుర్కొంటున్న వాళ్ళు ఎటువంటి రెమెడీస్ని ఫాలో అవ్వాలి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు భూమిని కొనుగోలు చేసిన తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్ట్రెస్కి సంబంధించి, వివరాలన్నీ కూడా చాలా చక్కగా వివరించారండి ప్రేక్షకులకి. సో ప్రేక్షకులందరి తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రసాద్ గారు. చూశారు కదండి, ఈ వారం శ్రీకరణ్ శుభకరం కార్యక్రమంలో అసలు జియోపతిక్ స్ట్రెస్ అంటే ఏమిటి, దాని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు భూమిని కొనుగోలు చేసేటప్పుడు జియోపతిక్ స్ట్రెస్కి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే జియోపతిక్ స్ట్రెస్ని తొలగించుకునే క్రమంలో ఎటువంటి రెమెడీస్ని మనం ఫాలో అవ్వాలి, ఈ విషయాలన్నీ తెలియచేశారు కదా. మళ్ళీ వచ్చే వారం శ్రీకరణ్ శుభకరం కార్యక్రమంలో అసలు నెగిటివ్ ఫోర్స్ అంటే ఏమిటి, మనుషుల్లోనూ అలాగే భూమిలో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఫోర్స్ మనపై ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుంది, మరి ఈ నెగిటివ్ ఫోర్స్ని తొలగించుకోవాలంటే ఎటువంటి రెమెడీస్ తీసుకోవాలి, అసలు దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, ఈ వివరాలన్నీ వచ్చేవారం శ్రీకరణ్ శుభకరం కార్యక్రమంలో ప్రసాద్ గారు తెలియచేయగా మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.